मन तो माला राष्ट्र की संबंधी टीडीपी राष्ट्र नायक प्रोफेसर तिरुनगरी जोशन गार मन तो नमस्ते मैडम తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే చాలా అద్వానంగా కనబడుతున్నాయి. ఒక జర్నలిస్ట్ ను కిడ్నాపర్లు ఎత్తుకుపోయినట్టుగా ఒక తీవ్రవాదిని ఎత్తుకుపోయినట్టుగా తీసుకుపోయినటువంటి సందర్భం అయితే మనకు వీడియోలో కనబడుతుంది. ఎలా చూడొచ్చు అసలు ఈ సందర్భాన్ని? రౌడీ రాజ్యం ఎప్పుడైతే రాజ్యం ఏలుతుంటదో ఇట్లాంటి పరిస్థితులే మనకు కనబడుతూ ఉంటాయి. ఇవాల్టి రోజున గనక మనం చూస్తే మేడం తెలంగాణ రాష్ట్రంలో అంటే 7 ఏళ్ల తెలంగాణ పాలనలో మనం ఇట్లాంటివి చాలా చూసుకుంటూనే వచ్చాం. కానీ ఏ రోజున కూడా కనీసం అంటే జర్నలిస్ట్ అని కొన్ని వర్గాలను ఇప్పటివరకు వాళ్ళు టచ్ చేయలేదు కదా అని అనుకున్నాం మనం. కానీ ఇవాళ జర్నలిస్ట్ రఘు విషయానికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అని అంటే అతను కంటిన్యూస్ గా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము కూడా చూస్తున్నాం. మేము అందులో చాలా విషయాల్లో మేము పార్ట్ ఆఫ్ ఇట్ అతను ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి 2-3 ఛానల్స్ దగ్గర నుంచి చూస్తే కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో ఎక్కడైతే ప్రజలకు సంబంధించి ఒక ఇబ్బంది క్రియేట్ అవుతుంటదో ఇమిడియట్ గా దాన్ని హైలైట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా రఘు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు మేడం. దాంట్లో భాగంగానే పలు విషయాలు అది కేటీఆర్ కి సంబంధించినటువంటి వివిధ అంశాలు అంటే మనకు సంబంధించినటువంటి అతని ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటిది కావచ్చు లేదా సంబంధించి ప్రతిసారి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అవుతున్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. అంతకుమించి తన ఏదో ఎక్కువ చేస్తున్నాడు అని అన్నట్టు ఒక జర్నలిస్ట్ గా తన బాధ్యతను తన నిర్వర్తిస్తున్నప్పుడు నీకేదన్నా ప్రాబ్లం ఉంటే యు గో అకార్డింగ్ టు ది లా. నేను ఆ రోజున కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను మొన్న రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పినా అతన్ని అరెస్ట్ చెయ్యలేదు. ఇట్ ఈస్ అ కిడ్నాప్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ అ కిడ్నాప్. అట్లాంటప్పుడు ఇవాల్టి రోజున ప్రభుత్వం దీని మీద స్పందించాలి. పోలీస్ అధికారులు ముఖ్యంగా స్పందించాలి ఎందుకంటే అకార్డింగ్ టు ది సీసీటీవీ ఫుటేజ్ అకార్డింగ్ టు ది ఇన్పుట్స్ గివెన్ తను 9:20కో 9:15కో మొన్న వాళ్ళ వైఫ్ తో మాట్లాడినప్పుడు తను ఏం చెప్పారు 9:15కో 9:20కో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన మేడం 9:40 సమయంలో అతను అక్కడ నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి మొన్న మనం విజువల్స్ కూడా చూసాం అందులో 9:40 సమయంలో అతను అక్కడ నుంచి పికప్ చేసిండు అని చెప్పి మనకు కనబడుతుంది. 1:30కి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 12:45కి మేము అతన్ని అరెస్ట్ చేసినాము ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినామని పోలీసులు ఒక నోటీస్ హుజూర్ నగర్ పోలీసులు ఒక నోటీస్ విడుదల చేసిండు మీడియాకి. అట్లాంటి పరిస్థితుల్లో నేనేమంటా అంటే ఒకవేళ 9:40కి తీసుకుపోయింది మీ పోలీసులు కాకపోతే మీరు 12:45కి అతన్ని ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోతే డెఫినెట్ గా ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో దే గో ఫర్ ఎ వీడియో ఫుటేజ్. అవును 12:45కి మీరు రఘుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు లిఫ్ట్ చేస్తుంటే మీరు వీడియో ఫుటేజ్ ఉండాలి కదా మీ దగ్గర. ప్రతి వాళ్ళకి ఇవాళ రోజున ఒక సెల్ ఫోన్ ఉన్నది. మీరు ఎక్కడ రోడ్డు మీద కూడా ఎవరైనా ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కాకపోతే కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ వీడియో ఫుటేజ్. అట్లాంటిది ఒక జర్నలిస్ట్ ని మీరు అరెస్ట్ చేసేటప్పుడు అకార్డింగ్ టు యూ ఒక జర్నలిస్ట్ ని మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక వీడియో ఫోటో అయితే పెట్టుకుని ఉండాలి కాక. మీరు అది చేయలేదు అంటే ఈధర్ ఇక్కడన్నా మీరు తప్పు చెప్తున్నారు అక్కడన్నా తప్పు చెప్తున్నారు. ఇంకొక విషయం ఇవాళ రోజున ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ ఆ హుజూర్ నగర్ పోలీసులు పికప్ చేసిండని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. కానీ మల్కాజ్గిరి పోలీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతంలో ఒక కిడ్నాప్ జరిగింది సుమోటోగా ఎందుకు తీసుకుంటలేరు మీరు కేసు అనేటువంటిది నా సూటి ప్రశ్న మల్కాజ్గిరి పోలీసులకు ఇవాళ రోజు. ఎందుకంటే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది రఘు భార్య చెప్తున్నది ఇంతమంది ఇన్ని రకాలుగా గొంతు చించుకొని అరుస్తుంటే సుమోటోగా తీసుకోవాలి కదా మీరు సీసీటీవీ ఫుటేజెస్ తీసుకోవాలి కదా. అక్కడ వచ్చిన వాడు నిజంగా మరి ఎవరు వాడు ఇప్పటి వరకు ఆ నలుగురు ఆ కారు విషయాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తే ఏదైతే ఏపీ 1A0666 అనేటువంటి ఆ కారు కూడా ప్రైవేట్ వ్యక్తికి సంబంధించింది. వీళ్ళు వచ్చినటువంటి మనుషులు నరువు ఎవరని తెలియదు. దాంతో పాటుగా కారు ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటిది. ఈ తదంగం అంతా చూస్తే ఖచ్చితంగా కిడ్నాప్ గానే చెప్పుకోవచ్చు. ఆ కిడ్నాప్ ను ఇప్పటి వరకు అయితే పోలీసు వాళ్ళు అయితే ఏ రోజు కూడా మా తరపు నుంచి ఇది జరిగింది అని చెప్పేసి ఎక్కడ విడుదల చేయలేదు. మీరు నేను ఇంకొకళ్ళు రఘు వైపు ఎవరో ఇంట్రాగేట్ చేయాల్సింది కాదు ఇంక్వైరీ చేయాల్సింది కాదు. ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్. నేనేమంటున్నా అంటే ఇఫ్ రిక్వైర్ నిజమే ఒక్కొక్కసారి మీరు ప్రాబబ్లీ అట్లా పికప్ చేస్తారు కావచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒక పదం ఉన్నది కదా తెలంగాణలో దాంట్లో భాగంగా మీరు జర్నలిస్ట్లని అరెస్ట్ చేసే పద్ధతి ఇది కావచ్చు. కొత్త నిర్వచనం మన కేసీఆర్ గారి నిర్వచనం డిక్షనరీ ఆయన డిక్షనరీలో ఏముందంటే ఇది కొత్త నిర్వచనం. అరెస్ట్ కి కొత్త నిర్వచనం ఏంటంటే కిడ్నాప్. సో కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏమన్నా చేసి ఉంటే ఎస్ అతన్ని మేము 9:40కే తీసుకుపోయినాము
మూడు గంటల పాటు విచారించినాము, 12:45 కి మేము డిక్లేర్ చేసిన అరెస్ట్ ఉన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అది చేయక ఇది చేయక ఇప్పుడు నిజంగా కూడా తీసుకుపోయిన వాళ్ళు పోలీసులా రౌడీలా తెలియదు. ఆ మూడు గంటలు రఘు తోటి ఏం జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు. బికాస్ స్టిల్ డేట్ ఈ పాయింట్ వరకు కూడా రఘు ఎక్కడ కూడా మీడియా ముందర ప్రవేశపెట్టలేదు. అతన్ని అతను మీడియా తోటి ఏమీ మాట్లాడలేదు. ఏ విధమైన తనకి ఏం జరిగింది, ఎవరు తీసుకుపోయినరు అనేటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి అట్లాంటప్పుడు సుమోటోగా కొన్ని కేసులు పోలీసులు కూడా తీసుకునేటువంటి అధికారం ఉంటది, న్యాయస్థానాలు కూడా తీసుకెళ్లేటువంటి తీసుకునేటువంటి అధికారం ఉంటది. సో ఇవాళ రోజున తెలంగాణలో ఎమర్జెన్సీ అంటున్నారు, హెల్త్ ఎమర్జెన్సీ దరిమెల ఇదొక ఏమంటారు అంటే లా అండ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చేసిండు వెళ్ళి వాళ్ళ రోజు. అంటే నీకు అగేన్స్ట్ గా ఎవరైనా మాట్లాడినా, ఇవాళ శ్రీనివాస్ మాట్లాడుతుండొచ్చు, జ్యోత్స్న మాట్లాడుతుండొచ్చు, ఇంకో ఎక్స్వైజెడ్ మాట్లాడుతుండొచ్చు, ఎవరు మాట్లాడినా రేపు పొద్దున రఘుకి ఎదురైంది మనకు ఎదురవ్వదు అని ఎక్కడ మనకి ఒక గ్యారెంటీ. రఘు విషయంలో జైల్లోకి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు కేసులు కొత్తవి కూడా అదే మఠంపల్లి పోలీసులు అక్కడ లోకల్ మినిస్టర్ ఎమ్మెల్యేను కించపరిచినట్టుగా మాట్లాడిండని రవీంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టినట్టుగా జూన్ అది జనవరి 12 రోజు కేసు పెట్టినట్టుగా దాన్ని ఇప్పుడు కొత్తగా తవ్వి బయటకు తీయడం జరిగింది. అంటే ఇట్లాంటి ఏదైతే రఘును బయటకు రాకుండా చేసేటువంటి కుట్ర కూడా జరుగుతున్నట్టుంది. ఈ పరిణామాలని ఇది ప్యూర్ గా వెండెట, ఇది ప్యూర్ వెంజన్స్. అది ఎవరి అంటే చిన్నపిల్లనైనా చెప్తారు అది, అది మన మనకు అర్థమైతే లేదా. ఇంకొక విషయం ఏంటంటే మఠంపల్లికి సంబంధించి గనక నిజంగా కూడా మాట్లాడితే మీ తొలి వెలుగు ఫీడ్ లో ఇంకా అది ఉంటది, ఆ వీడియో కూడా ఉంది. బాజాప్తా ఫోన్ చేసి అమ్మ నా బూతులు తెచ్చిండు రఘుని, మరి అతని మీద కంప్లైంట్ మీరు ఎందుకు లాడ్జ్ చేయలేదు? ఆల్రెడీ ఒక ఒక కంప్లైంట్ కూడా అప్పుడు రఘు నేను మీద ఇచ్చినా అని చెప్పిండు అంతా ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మీరు దాన్ని ఎందుకు మీరు ఇవాళ రోజున తవ్వుతలేరు? మీరు నిజంగా మఠంపల్లికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూ తీద్దామంటే తీద్దాం, బరాబర్ తీద్దాం. ఇంకొక విషయం ఏంటి అంటే A19 గా ఉన్నటువంటి రఘు మీకు కనపడుతున్నాడు, A19 గా ఉన్నటువంటి రఘుని ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా మీరు నడి రోడ్డు మీద అరెస్ట్ చేసిన అని చెప్తున్నారు, ఓకే యాక్సెప్టెడ్. మరి ఇమీడియట్ గా A20 గా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కానీ A21 గా ఉన్నటువంటి రఘునందన్ రావు గారిని కానీ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? వాళ్ళు దొరుకుతలేరా? వాళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారా ఏమన్నా? ఈవెన్ రఘు కూడా అంతకు ముందర రోజు కూడా అమరావీర్ల స్థూపం కాడికి మేము వెళ్ళినాం కదా, అందరిని ఇంటర్వ్యూలు చేసిండు కదా, అక్కడనే ఉన్నాడు కదా, ఏమన్నా పారిపోయిందా? హీ వాజ్ అబ్సల్యూట్లీ దేర్. నేను ఒకటి ఏమంటున్నా అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు పుట్ కేసెస్ ఆన్ హిమ్ దానికి ఒక పద్ధతి ఉంది. ప్రోటోకాల్ ని డీవియేట్ అవుతూ ప్రొసీజర్ ని డీవియేట్ అవుతూ ఇష్టాలైతేనే మేము ప్రవర్తిస్తామంటే మాత్రం చేతులు పెట్టుకొని కూర్చోడానికి ఎవరు కూడా రెడీగా లేరు. అండ్ తెలంగాణ సమాజం అనేటువంటిది చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. ఇవాళ రోజున రఘుకి జరిగింది, రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు, అదేమి అంటే మనం ఉన్నటువంటి పాలనలో అర్థమైతేనే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అండ్ మేము కూడా ఇన్ టోటో కూడా చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ హ్యూజ్ సపోర్ట్ ఫర్ రఘు వస్తుంది. మేము అధికారులని తీసుకునేటువంటి ఇప్పుడు మీరు మొన్న ఏం చెప్పారంటే డీజీపీని కలుద్దామంటే అతను పర్మిషన్ ఇవ్వట్లేదు, గవర్నర్ కలుద్దామంటే అతను ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇట్లా కొన్ని విషయాలను చెప్తున్నారు, ఎట్లాంటి స్టెప్ ముందుకు తీసుకోబోతున్నారు? మేము ఆల్రెడీ మొన్న వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తనకు కూడా చాలా క్లియర్ గా చెప్పినాము. ఫస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే మేము రఘును కాపాడుకోవాలనేటువంటిది మా రెస్పాన్సిబిలిటీ. అట్లనే సాటి మహిళగా తను ఇవాళ రోజున ఒక చిన్న పాపను పెట్టుకుని తను పడుతున్నటువంటి బాధ ఇబ్బంది, ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు తను లిటరల్ గా కళ్ళనీళ్ళు పెట్టుకుంది, థ్రెట్ అనిపిస్తుందండి, అందుకనే మా చుట్టాలు ఇంటికి వచ్చి ఉంటున్నా నేను ఇక్కడ అని చెప్తున్నాను తను. అంటే అట్లాంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు కల్పించాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి, చాలా ధైర్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలి. కానీ 7 నుంచి చూస్తూనే ఉన్నాం, ఇవాళ రోజున ఆడబిడ్డగా తను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను కూడా మేము ఎక్కడా కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. తనకు అండగా తనకి బాసటగా మేము అందరం ఉంటామని చెప్పినాం. డీజీపీ గారికి సంబంధించి చాలా సందర్భాల్లో అటు ఛానల్ నుంచి వెళ్ళినాయి, ఇటు తన నుంచి వెళ్ళినాయి, మా ప్రతిపక్షాల నుంచి వెళ్ళినాయి, మా పార్టీ నుంచి వెళ్ళినాయి, అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్నీ నడుతున్నారు. కానీ కోవిడ్ నార్మ్స్ అని చెప్పేసి ఇంకోటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. సో నేనేమంటున్నా అంటే డెఫినెట్ గా దిస్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అన్ రేర్ కేస్, రేర్ కేస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతో పాటుగా రాష్ట్ర గవర్నర్ గారికి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర గవర్నర్ గారు తమిళసాయి గారు, మీరు ఒక మహిళగా ఇవాళ రోజున ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ హర్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది తెలంగాణ ఒక్కసారి తనతోటి మీరు మాట్లాడడానికి తనకు అవకాశం ఇవ్వండి.
రఘు వాళ్ళ వైఫ్ కి అవకాశం ఇవ్వండి. ఎందుకనంటే తనతో జరిగినటువంటి అన్యాయం మేడం తోటి చెప్పుకునేటువంటి ఒక అవకాశం ఒక ఆడబిడ్డగా ఆమెకైతే ఉండాలి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ గా ఒక మహిళగా మనకు తను ఉండడం కూడా నిజంగా మన అదృష్టం. అట్లాంటి గవర్నర్ గారు ఒక్కసారి తనని పిలిచి మాట్లాడితే బాగుంటది అనేటువంటిది మా ఆలోచన. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్, అలాంటి ప్రయత్నం ఏమన్నా మీ తరపు నుంచి? మేము ఆల్రెడీ మొన్న 2-3 times నుంచి అడుగుతూనే ఉన్నామండి. ఇవాళ కూడా అఫీషియల్ గా పార్టీ నుంచి కూడా ఒక ఈమెయిల్ వెళ్తుంది మేడం కి. ఎందుకంటే ఒక ప్రాసెస్ పెట్టిండ్రు వాళ్ళు, అక్కడ ఈమెయిల్ పెట్టాలి అనేటువంటి ఒక ప్రాసెస్ పెట్టిండ్రు. కాల్స్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఎమర్జెన్సీ బేస్డ్ గా తను అరెస్ట్ అయిన రోజున కూడా కాల్ చేసినాం మేము. ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ అఫీషియల్ గా ఒక ఈమెయిల్ దర్జ్ చేస్తాము. అట్లానే డీజీపీ గారికి కూడా ఒక ఈమెయిల్ దర్జ్ చేస్తాము. హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక ఈమెయిల్ పంపిస్తాము. వాళ్ళు రేపటి వరకు వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాన్స్ రాకపోతే, బికాస్ ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఏమాత్రం రెస్పాన్స్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా డీజీపీ గారి ఆఫీస్ కి అయితే, ఎందుకంటే తనే అడుగుతుంది, తను రిక్వెస్ట్ చేస్తుంది మమ్మల్ని. రఘు వాళ్ళ వైఫ్ కూడా, మేడం నేను ఐ హావ్ టు మీట్ హిమ్ బికాస్ ఐ నో, ఐ వాంట్ టు నో నా హస్బెండ్ తోటి తెలియకుంటుంది. దీనిపైన ఒక కేసు కూడా హైకోర్టులో నడుస్తుంది. డెఫినెట్ గా తన అన్న పాయింట్ ఏంటిది అంటే, నేను ఒక్కసారి వెళ్ళి తనతోటి మాట్లాడి డీజీపీ గారితో మాట్లాడి, సో దట్ దెర్ ఇస్ నో ఫర్దర్ డామేజ్ డన్ టు మై హస్బెండ్, ఒకటి హర్ట్ అటెంప్ట్ ఏం జరగకూడదు. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఇప్పటి వరకు జరిగిన దాని విషయం కూడా అంటే హుజూర్ నగర్ పోలీసులా వచ్చింది, ఇంకొకళ్ళ రౌడీలా ఏంటిదా, అసలు ఆ ప్రాసెస్ ఏంటిది, ఒకసారి నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పి తను అడుగుతా ఉంది. మేము అదే రిక్వెస్ట్ మేము కూడా మేము మా తరఫు నుంచి పెడతాము. ఇఫ్ డీజీపీ గారు కనుక అసలు ఏమాత్రం కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం బికాస్ వీ ఆల్రెడీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, తనకి రైట్ ఉంది మాకు రైట్ ఉంది, వెళ్ళి తనని డైరెక్ట్ గా కూడా కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారు ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఇఫ్ అదంటే కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం అతను టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు అని కూడా చెప్తున్నారు. దీనిపైన మీకు ఉన్నటువంటి సమాచారం? ఒకటండి, మేము వార్తాపత్రికల్లోనే చూసినాము ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే, మీరు ఈ విషయం పైన స్పందించాలని మీ రాష్ట్ర అధ్యక్షుని కోరడం అట్లాంటి ఏమైనా జరిగినాయా? ఇప్పుడు తను ఒక వైఫ్ గా, తను ఒక వైఫ్ గా, ఒక లేడీగా తనకు జరిగినటువంటి ఇబ్బందిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను టేకప్ చేశాను. అట్లానే ఒక జర్నలిస్ట్ గా జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను జాతీయ అధికార ప్రతినిధిగా నేను స్పందించినను, మా బీసీ విభాగం స్పందించింది, అట్లానే మా దుర్గా ప్రసాద్ గారు ఎవరైతే మా అధికార ప్రతినిధిగా ఉన్నారో ఆయన స్పందించారు, అలానే గిరి అని చెప్పేసి మా అడ్వకేట్ ఫ్రమ్ ది పార్టీ అతను వచ్చారు, హేమంత్ ఫ్రమ్ ది యువత వచ్చారు. అంటే వీఆర్ అక్రాస్ ది పార్టీ అందరం కూడా ప్రతిదానికి కూడా, యూజువల్ గా యు ఆల్ నో ఒక్కొక్క పర్సన్ స్పందించడం అని కాదు, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అందరం కలిసి అన్ని విషయాల మీద స్పందన జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం పర్టికులర్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము ఎందుకు టేకప్ చేసినామంటే, అక్కడ ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటిది ఒక జర్నలిస్ట్ గా, ఇట్ హ్యాస్ టు బి టేకన్ అప్ టు ది నేషనల్ లెవెల్. అందుకే ఒక జాతీయ అధికార ప్రతినిధిగా నేను టేకప్ చేసినాను. బాబు గారు కూడా మొన్న చాలా క్లియర్ గా చెప్పింది, ఏదైతే అతనితో జరుగుతుందో వీ నీడ్ టు గెట్ టు ద రూట్స్ ఆఫ్ ఇట్. అవసరమైతే మనం జాతీయ మీడియాలో కూడా దీనికి చాలా గట్టిగా మనం హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా మేము ఈ 1-2 days లో, ఇఫ్ ది స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ గివ్ ఎనీ రెస్పాన్స్ టు అస్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అయితే ఒక అప్లికేషన్ వెళ్ళింది. స్పందించరు అని నేను చెప్పట్లేదు, దట్ ఈస్ అప్ టు, బికాస్ నేను అన్న పాయింట్ ఏంటిది అంటే, ఆల్రెడీ మేము అనే వాళ్ళం కొంతమందిని స్పందిస్తున్నాం. మేము దీని వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, సో ఒక టీం దీని మీద వర్క్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా ఏది జరిగినా దానికి సంబంధించి, అందుకని ఇప్పుడు మీ ఛానల్ పిలిచిన నేను వచ్చినాను, మొన్న తన దగ్గరకు నేను వెళ్ళాను. సో దెర్ ఈస్ అ టీమ్ విచ్ ఇస్ వర్కింగ్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఏది జరిగినా ద టీమ్ రెస్పాన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ప్రొఫెసర్ తిరునగరి జోష్ణ గారు చెప్తున్నటువంటి మాటలు. తిరునగరి జోష్ణ గారు చెప్తున్నటువంటి ప్రకారం ఖచ్చితంగా డీజీపీ అలాగే గవర్నర్ ఆఫ్ తెలంగాణ వారు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళగా, సాటి మహిళగా గవర్నర్ గారు ఖచ్చితంగా దగ్గరికి పిలుచుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని జోష్ణ గారు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది.